హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాయిగుండం ఎఫెక్ట్ ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఈ జిల్లాలో మాత్రమే ఉన్నాయి వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండడానికి ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఉండండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ అవుతుంది మరి వీడియోలోకి వస్తే చూడండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడింది ఇది తీవ్ర వాయుగుండంగా మారింది తీవ్ర వాయుగుండం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది ఇది ఉదయానికల్లా గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా మారనుంది తీవ్ర వాయుగుండం విశాఖకు మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది కాగా తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతోంది ఇది మరింత బలపడి బంగ్లాదేశ్ వైపు వెళ్తూ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది కాగా తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సముద్రం అల్లకొల్లంగా మారింది ఏపీ తీరంలోనూ బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి ఏపీలో చెదురుమదురు వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సో ఇదండి ఇప్పుడిప్పుడే భారత వాతావరణ కేంద్రం నుంచి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్ ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ మన తెలుసుకుంటుండల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ